సింగరేణి సంస్థలో రెండవ రోజు కూడా సమ్మె సంపూర్ణంగా కొనసాగింది. కార్మికులు సంఘటితంగా స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు. దీంతో రెండు రోజుల పాటు జరిగిన సార్వత్రిక సమ్మె సింగరేణి సంస్థలో విజయవంతమైంది. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి జాతీయ కార్మిక సంఘాలు. బిఎంఎస్ మినహా టీబీజీకే సహా అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా సింగరేణి సంస్థలో చేపట్టిన సమ్మె విజయవంతమైంది. రెండు రోజులుగా కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో సంపూర్ణంగా భాగస్వాములయ్యారు. భూగర్భ గండ్లు, ఓపెన్ కాస్ట్ మైండ్లలో కార్మికుల సందడి లేక నిర్మానుష్య వాతావరణం కనిపించింది. బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. రెండు రోజుల పాటు జరిగిన సమ్మెతో రామగుండం రీజియన్లో 120,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడగా, సింగరేణి వ్యాప్తంగా 400,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మొత్తంగా 48 గంటల పాటు కొనసాగిన సమ్మె కారణంగా సింగరేణి సంస్థకు 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు ఉద్యమాభివందనాలు తెలియజేశారు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల కుదింపు యత్నాలను కేంద్రం విరమించుకునేంత వరకు కార్మికులు ఇదే పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. నిన్న ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చాలా ఆగ్రహ రూపంలో ఈ రెండు రోజుల సమ్మెకు దిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి బొగ్గుగని కార్మికులు అత్యంత మిలిటెంట్గా డిసెంబర్ నెలలో 3 రోజులు, ఇప్పుడు 2 రోజులు సింగరేణిలో ఏ ఒక్క బొగ్గు బ్లాక్ను కూడా కార్పొరేట్ కంపెనీలకు ఏలంపాటు చేసే విధానాన్ని మేము అంగీకరించమని ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నారు. అట్లే కార్మిక వర్గం గత 100 ఏళ్లుగా బ్రిటిష్ ప్రభుత్వంతో కొట్లాడి కొన్ని కార్మిక చట్టాలు సాధించుకుంది. కనీస వేతన చట్టం, సమ్మె చేసే హక్కు చట్టం, పిఎఫ్ చట్టం, బోనస్ చట్టం, సిఎంపిఎఫ్ చట్టం, ఇలాంటి చట్టాలన్నింటిని కూడా ఇవాళ 4 కోడులుగా మార్చి పెట్టుబడిదారులకి లాభాలు కట్టబెట్టడం, కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కాలరాయడం అనేది ఈ లేబర్ కోడ్లో ఉంది. అలాగనే రోజు సామాన్య ప్రజల మీద డీజిలు, పెట్రోలు, వంట గ్యాసు, నిన్నగాక మొన్న 800 ఔషధాలు, పారాసిటమల్ ట్యాబ్లెట్తో సహా అధిక ధరలు పెంచింది బీజేపీ ప్రభుత్వం. ఒకవైపు అసంఘటిత రంగంలో కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు, వేతనాలు తగ్గిపోతున్నాయి, జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి. పర్మనెంట్ కార్మికులు రోజు రోజుకి రిటైర్ అవుతున్నారు, కొత్త ఖాళీలు భర్తీ చేయటం లేదు, తీవ్రమైనటువంటి పని ఒత్తిడుల మధ్య పనిచేస్తున్నారు. అందుకే తార్కాణమే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సింగరేణిలో యాక్సిడెంట్లు కూడా. అందుకనే ఇక కార్మిక వ్యతిరేక విధానాలకు ఈ ప్రభుత్వం కనుక పాల్పడితే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ పోరాటం ఇది ప్రారంభం, ఇది చివరిగా 2024 దాకా పార్లమెంట్ ఎన్నికల దాకా ఈ ధిక్కరణ పోరాటాలు కొనసాగుతాయి. 44 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా తెచ్చినటువంటి 4 లేబర్ కోళ్లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిన్న ఇవాళ నిన్న విజయవంతంగా సమ్మె ముగిసింది. అదేవిధంగా ఇవాళ 2వ రోజు కూడా సమ్మె విజయవంతంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 మేలో అధికారంకి వచ్చిండు, తర్వాత 2019 మేలో 2వసారి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తము అమ్మేస్తాడు. కాబట్టి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోతే ప్రైవేటు పరిశ్రమలను భారతదేశంగా వాళ్ళు వ్యాప్తి చెంది గుత్తాధిపత్యంతో అధిక ధరలకు వస్తువులను అమ్మే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలో పనిచేసే అటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కానీ పర్మనెంట్ కార్మికులకు కానీ చాలని జీతాలు ఇచ్చే అటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమైతే సామాజిక అభివృద్ధి కుంటుపడుతుంది, దేశం కూడా ఆర్థికంగా దెబ్బతింటుంది. దేశీ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మెకు సింగరేణి కార్మికులు నిన్న విజయవంతంగా సమ్మె చేసిర్రు, ఇవాళ కూడా విజయవంతంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. కార్మిక వర్గానికి ఏఐటీసీ పరంగా, సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ పరంగా, జేసీ పరంగా ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాం. ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో ఆ మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మరి ఈనాడు ఇటు కార్మికులను, అటు రైతులను, రైతు కూలీలను, మరి దినసరి కూలీలను, కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ తొక్కి వారి గతానికి సంబంధించిన ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన అదానీ అంబానీ మరి బహుళజాతి కంపెనీలకే ఈ కంపెనీలను ప్రభుత్వ సంఘ సంస్థలన్నింటినీ
వాటికి అపనంగా అమ్మాలని మోడీ దుర్మార్గమైన ఆలోచన చేసి ఇవాల ఏదైతే ఈ బొగ్గు బ్లాకులు నాలుగు బొగ్గు బ్లాకులు దానితో పాటుగా ఒరిస్సాలో ఉన్న నైని బ్లాకును కూడా ప్రైవేట్ పరం చేయడానికి కుట్రపూరితంగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించినట్టుగా ఏదో పోరాటం చేసినట్టుగా నటిస్తుంది తప్ప సరైన పద్ధతిలో వారు నడతలేరు. ఈ కేసీఆర్ కూడా వీళ్ళు ఇంటర్నల్గా ఇద్దరు ఒకటే నేను ఏడ్చినట్టు చేస్తాను కొట్టినట్టు చేయనే ఉద్దేశంతో ఇవాళ ఈ సింగరేణిని అపనంగా కట్టిపెట్టుకోవాలని వారికి బంధువులకు సంబంధించిన వారికి ఈ సంస్థలు ఇవ్వాలని ఈ దుర్మార్గమైన ఆలోచనను తిప్పికొట్టే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టుగా ఈ సమ్మెను తీసుకునే విధంగా మరి కార్మికులు వీరోచితంగా పాల్గొన్నారు. మరి ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ ఏ పిలుపు ఇచ్చినా కార్మిక సంక్షేమం గురించి ఈ యూనియన్లు ఇస్తాయి కనుక మీరు అర్థం అందరితో అర్థం చేసుకొని ఈ పిలుపును మన్నించి మీరందరూ పోరాటంలో భాగస్వాములు అయినందుకు మరి ఐఎన్డీఎస్ యూనియన్ పక్షాన జాతీయ కార్మిక సంఘాల పక్షాన మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులు గనులపై పర్యటించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలను చేపట్టారు. సింగరేణి కార్మికులు మరోసారి సంఘటితంగా పిడికిలి బిగించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2 రోజుల పాటు జరిగిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసి ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్పారు. ప్రైవేటీకరణను కార్మిక చట్టాల సవరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సమ్మె ద్వారా బలంగా తేల్చి చెప్పారు. అయితే సింగరేణి సహా దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగిన సమ్మె అంతిమంగా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని.